వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మండల కేంద్రమైన పంగళూరులో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవలసిందే. పంగళూరులోని తహసీల్దార్, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఎంఈఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకున్నా వెళ్లే పరిస్థితి లేదు. నిత్యం వందలాది మంది కార్యాలయాలకు వస్తుంటారు. కార్యాలయానికి వెళ్లే దారిలో బుడబుక్కల వాళ్ళు నివసిస్తూ పందులు మేపుతూ ఉండడం వలన రహదారి పక్కన మురుగునీరు నిలిచి దుర్గంధం, దుర్వాసన వస్తున్నాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. బుడబుక్కల వారికి జగనన్న కాలనీలో ఇండ్ల స్థలాలు ఇచ్చినా వారు వెళ్లడం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. కార్యాలయాలకు దగ్గరలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 300 మీటర్ల మేరకు దుర్వాసన వెదజల్లుతున్నా పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న అధికారులు. హలో, ఇక్కడ ఈ మురుగు వాసనకి పందులు దెబ్బకి ఇక్కడ మనుషులు ఎవరు ఉండలేకపోతున్నారండి. ఈ వాసన మరీ గబ్బులేసిపోతున్న వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఆ పందులు ఏమో ఈ రకంగా ఇళ్ల మీద తోలి ఈ రకంగా మందులు వాళ్ళు అక్కడ ఇల్లు ఇచ్చిన వాళ్ళు పోతుంది. ఇదంతా గబ్బు చేసిపోతున్నారు. ఇక్కడ కనీసం ఒక 50 ఇల్లు 70 ఇల్లు దాకా ఉన్నాయి. అయినా సరే ఇళ్ళ పక్కనే పెట్టారు ఈ పందులు. ఈ బుడబుక్కలని పెట్టారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినా సరే పోవట్లేదు. దయచేసి మా బాధని ఆలోచిస్తారని మనవి చేస్తాం. ఇక్కడ సచివాలయం, రైతు భరోసా, మండల ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఆఫీసులు మొత్తం మేము ఈ బజార్ నుండి పోవాల్సి ఉంది. దగ్గరలో అవతల బజార్ నుండి వెళ్తున్నాం. ఎందువల్ల అంటే అక్కడ చూడండి, సైడ్ చూడండి, ఎంత కాలు ఉందో, ఎంత వాసన వస్తుంది, ఎంత ఇది అవుతుంది. వాళ్ళని దయచేసి పొమ్మని అధికారుల దగ్గర తీసుకెళ్ళినా సరే పోవట్లేదండి. వాళ్ళకి ప్లాట్లు ఉండే అన్నీ ఉండయి. వచ్చిన జగన్ సీఎం తరపు నుండి, జగనన్న తరపు నుండి వచ్చిన వాళ్ళ ప్లాట్లు ఉన్నా సరే పోవట్లేదు. అది పంచాయతీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాం, అన్ని సార్లు ఇచ్చాం. మరి దయచేసి ఎవరు పట్టించుకోవట్లేదు. అది మీ దగ్గర పట్టించుకుంటారు.